కానీ మనలో చాలామందికి ఇది బాగానే ఉంది కదా అని మనకు అనుకుంటున్నాం. మనం అనుకోవటానికి కేవలం ఏదో దీన్ని అప్పుడు పెద్ద మనుషులు రాసినరనే ఆలోచనతో కాదు, మనం ఇది బాగుంది అనుకోవటానికి మొదటి కారణం ఏంటంటే ఇది స్వాతంత్రోద్యమ విలువల నుంచి పుట్టింది. స్వాతంత్ర కాలం అంతా కూడా, స్వాతంత్ర పోరాట కాలం అంతా కూడా బ్రిటిష్ పాలకుల మీద అయితే మనం ఆ రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవటం, ఆ రాజ్యాంగ విలువల ప్రకారము బతుకుదామని ఒక నిబద్ధతను ప్రకటించటం, ఆ రాజ్యాంగ విలువలను అందరం కూడా ఆచరిస్తామని ఒక నిర్ణయం తీసుకోవటం. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ చాలామందికి రాజ్యాంగం పనికిరాదు అనే ఆలోచన వస్తున్నది, ఇది వద్దు ఇక ఇంకో రాజ్యాంగం రాసుకోవాలి అనే ఆలోచన వస్తున్నది. కానీ మనలో చాలామందికి ఇది బాగానే ఉంది కదా అని మనకు అనుకుంటున్నాం. మనం అనుకోవటానికి కేవలం ఏదో దీన్ని అప్పుడు పెద్ద మనుషులు రాసినరనే ఆలోచనతో కాదు, మనం ఇది బాగుంది అనుకోవటానికి మొదటి కారణం ఏంటంటే ఇది స్వాతంత్రోద్యమ విలువల నుంచి పుట్టింది. స్వాతంత్ర కాలం అంతా కూడా, స్వాతంత్ర పోరాట కాలం అంతా కూడా బ్రిటిష్ పాలకుల మీద యుద్ధం జరిగింది. ఏ ఆచరణలు, ఏ విలువలు వాళ్ళను ఆ రోజు స్వాతంత్రోద్యమం వ్యతిరేకించిందో, ఏ విలువల కోసం ఆ రోజు బ్రిటిష్ పాలకుల యొక్క ఆధిపత్యాన్ని భారతదేశం వ్యతిరేకించిందో, వాటిని రాజ్యాంగంలో పొందుపరచాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ రకంగా ఈ రాజ్యాంగం అనేది మనకు స్వాతంత్రోద్యమ విలువలకు ప్రతీక. అది స్వాతంత్ర సంగ్రామం నుంచి పుట్టినటువంటి గ్రంథం. మనందరం ఏ విలువల కోసమైతే ఆ రోజు బ్రిటిష్ పాలకులను ఎదిరించినమో ఆ విలువలకు అది ప్రతీక. అందుకనే మనం ఈ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాం. రెండవది కారణం ఏంటంటే ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనుషులందరూ సమానమని ప్రకటించింది. అంతవరకు మనం కాదు, ఆస్తి, అంతస్తు, సంప్రదాయము, హోదా, ప్రతిపత్తుల్లో మనుషుల మధ్య వ్యత్యాసాలు సహజమని సమాజం భావించింది. ఆ వ్యత్యాసాలను కాపాడాలని అప్పటి సమాజం అనుకున్నది. బ్రిటిష్ పాలకులు దానికి వంతపాడిండ్రు, దాన్ని నిర్మూలించి భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా చేయాలని అనుకోలేదు. మనం అనుకున్న విలువలు ఏంటి, బ్రిటిష్ పాలకుల మీద కొట్లాడినప్పుడు అసమానతలు పోయి సమానంగా మనుషులు జీవించగల దేశంగా భారతదేశం పెంపొందాలి. కరాచీ తీర్మానంలో రాసుకున్నట్టు కేవలం బ్రిటిష్ వాడు పోవటమే కాదు, పీడన నుంచి, ఆకలి నుంచి, పేదరికం నుంచి విముక్తి దొరికినప్పుడే భారతదేశం నిజమైన స్వాతంత్ర దేశం కాగలదనుకున్నాం. ఆ మాట ప్రకారం మొట్టమొదట భారత రాజ్యాంగం అనేది మనుషులందరినీ కూడా సంపూర్ణంగా సమానులుగా ప్రకటించింది. అది మనం గుర్తుపెట్టుకోవలసిన అంశం. మనుషులందరము సమానం, అంతస్తులలోనూ తారతమ్యాలలోనూ తేడాలుంటే ఉండవచ్చును గాక, కానీ ఆ తేడాలను అధిగమించే విధంగా అందరికీ సమాన అవకాశాలు దొరకాలి, అందరికీ సమాన రక్షణ ఉండాలి, అందరికీ సమాన గౌరవం అనేది ఉండాలి. అది మన భారత రాజ్యాంగం ప్రతిపాదిస్తున్నది. సమానత్వం అనేది అసమాన సమాజంలో ఎట్లా సాధ్యమనే అనుమానం కలగచ్చు. అందుకనే రాజ్యాంగం ఒక మాట ఏమంటున్నదంటే ఈ సమానత్వం అనేది ప్రభుత్వం పూనుకొని సాంఘిక ఆర్థిక మార్పులు తీసుకొస్తేనే సాధ్యమవుతుంది అని, ఆ మార్పులను తెచ్చే బాధ్యత కూడా అది ప్రభుత్వం మీద పెట్టింది. అందరికీ సమాన అవకాశాలను కల్పించే లక్ష్యంతో రిజర్వేషన్లను ప్రతిపాదించింది. ఒక అత్యున్నతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. అన్ని దేశాల రాజ్యాంగాలు హక్కులు మాత్రమే కల్పిస్తాయి, కానీ భారత రాజ్యాంగం ఆ హక్కులను ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వం ఏం చేయవలసి ఉంటుందో దాన్ని కూడా స్పష్టంగా ప్రకటించినాయి. అందుకనే ఈ రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ చాలామంది ఈ రాజ్యాంగాన్ని గౌరవించకపోవచ్చు, ఈ రాజ్యాంగం అవసరం లేదనొచ్చు, సంపూర్ణంగా మార్చాలనవచ్చును గాక. కేసీఆర్ లాంటి వాడే ఈ రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదన్న అన్ను ప్రకటించిండు. మన దగ్గర కూడా చైనాలో ఉన్నట్టు నిరంకుశ పాలన కావాలని కోరుకున్నారు, సింగపూర్లో ఉన్న విధంగా మనకు కూడా ఒక నిరంకుశ పాలన కావాలని కోరుకున్నారు. రాజ్యాంగ విలువల పట్ల వీసమెత్తు గౌరవం కూడా లేదు, అది మనం చూసినటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవ పరిస్థితుల నుంచి ఇవాళ నిజంగా రిపబ్లిక్ డే జరుపుకోవటం అంటే, 75వ రిపబ్లిక్ డే జరుపుకోవటం అంటే ఆ రాజ్యాంగ పరిరక్షణకు మనం బద్దులై ఉంటామని ప్రకటించటం తప్ప ఇది వేరొకటి కాదు. దాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. ఇవాళ మనం రకరకాల విలువలు ఇవాళ సమాజాన్ని నిర్ధారిస్తున్నాయి. మనమందరం కూడా
పొద్దున్న లేస్తే దేవుణ్ణి మొక్కుతాం, మొక్తామా మొక్కమా, అందరం మొక్కుతాం. దేవుడు అంటే ఎవరికి ఆరాధన అనేది మన జీవితంలో ఒక విడదీయరానటువంటి అంతర్భాగం. కానీ దేవుణ్ణి మొక్కినాం కదా, పల్లెల్లోకి బువ్వ అదే వస్తుందని వదిలిపెట్టాం కదా, రోజంతా పని కూడా చేస్తాం కదా. ఆ విధంగానే ఇవాళ మనకు చాలా కీలకమైందంటే, ఇక మనం అంతా మన సమాజ మార్పు దానికదే జరుగుతుందని అనుకుంటే నడవదీయాలి. ఇవాళ మనకు చాలా కీలకమైందంటే ఈ సమాజ మార్పు కోసం ఒక ప్రత్యేకమైన కృషి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాల ప్రకారం జరగాలి. గద్దర్ లేడు ఇవాళ మన మధ్యలో, కానీ ఆయన చనిపోయే ముందు రోజుల్లో ఆయన చేసిన కృషి ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలు ప్రాథమిక హక్కులు ఆచరణలో రాగలిగితే చాలు ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి, ఇది ఒక బలమైన ప్రజాస్వామ్య దేశంగా మారగలుగుతుంది అని చెప్పి ప్రకటించింది. ఇవాళ నిజంగా భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని ఒక కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకోవలసినటువంటి సమయం ఇది.